వార్తలు చదువుతున్నది ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఈరోజు పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఇరవై మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు రెండు పేల ఇరవై రెండు మూడు కేంద్ర బడ్జెట్ పైన ఈ రోజు కొత్త ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో జరిగిన ప్రీ బడ్జెట్ సమాపేశానికి అధ్యక్షత వహించారు జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతంగా నమోదైంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదకొండు వేల నూట యాబై నాలుగు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి తెలంగాణలో ప్రముఖ కవి రచయిత ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న రచయితులు తగ్గుళ్ల గోపాల్ దేవరాజు మహారాజులకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి కోవిడ్ నైన్టీన్ నియంత్రణలో నూట యాబై కోట్ల వ్యాక్సిన్ డోసులను వేసే దిశగా దేశం ముందుకు సాగుతుండగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ల గురించిన వార్తలు ఆందోళన కూడా కలిగిస్తున్నాయి ఈ పరిస్థితిలో వీలైనంత త్వరగా పూర్తి టీకా డోసులు వేసుకోవాలని అలాగే టీకాలు వేసుకోవడంలో ఇతరులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ముఖానికి మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి కోవిడ్ సంబంధిత సమాచారం సహాయం కోసం జాతీయ హెల్ప్ లైన్ నంబర్లు సున్నా ఒకటి ఒకటి రెండు మూడు తొమ్మిది ఏడు ఎనిమిది సున్నా నాలుగు ఆరు గాని ఒకటి సున్నా ఏడు ఐదు గానీ ఫోన్ చేసి సంప్రదించండి ఇక వార్తలు వివరంగా ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో ప్రధానమంత్రి మోదీ ఈ రోజు పదిహేడు పేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఇరవై మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు రహదారి గృహ నిర్మాణం ఆరోగ్య మౌలిక సదుపాయాలు పరిశ్రమలు పారిశుధ్యం త్రాగునీటి సరఫరాతో సహా రాష్టంలో పలు రంగాలలో ఈ ప్రాజెక్టులున్నాయి హల్దావానీలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్కు శంకుస్థాపన లక్వార్ మల్టీపర్పస్ పర్పస్ పిథోడాగఢలో జల విద్యుత్ ప్రాజెక్టు అలాగే రాష్ట వ్యాప్తంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద బహుముఖ రహదారి ప్రాజెక్టులు మొదలైన వాటికి శంకుస్థాపన జరిగాయి కైలాస్ మానసరోవర యాత్రకు ఇతరతర అవసరాలకు అనుసంధానం మెరుగుపరిచేందుకు తనక్పూర్ పిత్తోడాగఢ్ రోడ్డు ప్రాజెక్టు వ్యూహాత్మకంగా ఉంది సితారాగంజ్లో ప్లాస్టిక్ పరిశ్రమకు కాశీపూర్లో అరోమా పార్క్ కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు రాష్టంలో వైద్య సదుపాయాలను విస్తృతపరచాలన్న ప్రధానమంత్రి ఆకాంక్ష మేరకు రాష్టాలలో వైద్య సదుపాయాలు దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రపంచ శ్రేణి వైద్య సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి ప్రధానమంత్రి దేశంలో మారుమూల ప్రాంతాలకు అనుసంధానం మెరుగుపరచాలన్న తన దార్శనికతతో ఈ సందర్భంగా దాదాపు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల వేయింకాగల బహుముఖ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు ఈ రహదారులు గఢవాల్ కుమోన్ తెరాయ్ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి అలాగే ఉత్తరాఖండ్ నేపాల్ మధ్య కూడా అనుసంధానం మెరుగవుతుంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కుమోన్ను సందర్శించడం గౌరవంగా భావిస్తున్నానని ఈ ప్రాంతం తాను గతంలో సందర్శించిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు కేంద్ర బడ్జెట్ పైన ఈ రోజు కొత్త దిల్లీలో ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో జరిగిన ప్రీ బడ్జెట్ సమాపేశానికి అధ్యక్షత వహించారు ఈ సమాపేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఆర్థిక మంత్రులు మంత్రులు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఈ సమాపేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించాలని అంటూ సమాపేశం ప్రాముఖ్యతను ఆర్థిక శాఖ కార్యదర్శి తొలుత భాగస్వాములకు వివరించారు జీఎస్టీ మండలి సమాపేశం రేపు జరుగుతుంది ధర హేతు బద్దీకరణపై రాష్ట మంత్రుల సంఘం నివేదికపై ఈ సమావేశంలో చర్చిస్తారు నిర్దిష్ట వస్తువుల సుంకో మళ్లింపు దిద్దుబాటు తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు అన్ని ప్రభుత్వ టెండర్లు కాంట్రాక్టర్లకు తగ్గించిన మూడు శాతం ప్రగతి భద్రతా ప్రయోజనాన్ని రెండు పేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది కాంట్రాక్టులో ఉండే ప్రగతి ధరావత్తు గతంలో ఐదు శాతం నుంచి పది శాతాన్ని పెంచగా దానిని ఇప్పుడు కాంట్రాక్టు విలువను బట్టి మూడు శాతాన్ని తగ్గించారు దేశంలో మొత్తం రెవెన్యూ వసూళ్లలో ప్రభుత్వంకు ఆరు పాయింట్ ఆరు శాతానికి దిగున ఇరవై బేసిస్ పాయింట్లు ద్రవ్య లోటు నమోదు కానున్నట్లు ఇండియా రేటింగ్స్ ఏజెన్సీ తెలియజేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక పన్ను పన్నేతర రెవెన్యూ వసూళ్లు తక్కువగా నమోదు కావచ్చని ఆ నివేదికలో పేర్కొన్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పదవ విడత ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల ఒకటవ తేదీన దృశ్యమాధ్యం ద్వారా విడుదల చేస్తారు పది కోట్ల మంది పైగా లబ్దిదారులకు ఇరవై వేల కోట్ల రూపాయలు పైగా నగదును బదిలీ చేస్తారు పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి ఆరు రూపాయలు రూపాయల వ్యవసాయ ఖర్చుల కింద అందిస్తున్నారు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రెండు పేల రూపాయల చొప్పున లబ్దిదారుని ఖాతాకు నేరుగా బదిలీ చేస్తారు దేశంలో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది వందల అరవై ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదయ్యాయి మొత్తం కేసుల్లో మూడు వందల ఇరవై మంది రోగులు కోలుకున్నారు ఢిల్లీలో అత్యధికంగా రెండు వందల అరవై మూడు కేసులు కాగా మహారాష్ట గుజరాత్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి ఇరవై రెండు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇంతవరకు నూట నాలుగు మూడు కోట్ల ఎనబై ఏడు లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు ఇదే సమయంలో ఏడు పేల నాలుగు వందల ఎనబై ఆరు మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు దీంతో జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతంగా నమోదైంది కాగా గడిచినాగు గంటల్లో పదమూడు పేల నూట యాబై నాలుగు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి క్రియాశీలక కేసుల లోడు ఎనబై రెండు పేల నాలుగు వందల రెండుగా ఉంది రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇప్పటి వరకు నూట నలబ తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల పైగా కోవిడ్ డోసులను ఉచితంగా అందజేసింది ఇంకా రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల వద్ద వినియోగించని పది కోట్లకు పైగా కోవిడ్ టీకాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాకరణను విస్తృతపరిచేందుకు వేగవంతం చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉంది తెలంగాణలో ప్రముఖ కవి రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రాసిన కవితా సంకలనం తాళం పుస్తకానికి రెండు పేల ఇరవై సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెంకన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దైనందిన జీవితంలో సమస్యలను ప్రస్ఫుటం చేస్తూ మనసుకు హత్తుకునేలా ఆయన కవిత్వం ఉందని అభినందించారు అకాడమీ యువ పురస్కారం అవార్డు అందుకున్న తగ్గుల గోపాలను నేనంటే ఎవరు అనే రచనకు గాను అకాడమీ బాల సాహిత్య పురస్కార అవార్డును అందుకున్న ప్రముఖ రచయిత దేవరాజు మహారాజ్కు కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలియజేశారు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ సూచి ఈరోజు లావాదేవీల్లో పన్నెండు పాయింట్లు పతనంతో యాబై ఏడు పేల ఏడు వందల తొంభై నాలుగు పాయింట్ల వద్ద ముగిసింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ పది పాయింట్లు కోల్పోయి పదిహేడు వద్ద ముగిసింది దేశంలో ఇప్పటివరకు ఐదు కోట్ల తొమ్మిది లక్షల పైగా ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేశారు రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి ఇల్లి వరకు గడువు ఉంది వినియోగదారు పరిరక్షణ జిల్లా కమిషన్ రాష్ట కమిషన్ జాతీయ కమిషన్ పరిధి నిబంధనలను కేంద్రం ఈ రోజు ప్రకటించింది జిల్లా కమిషన్లో యాబై లక్ష రూపాయల విలువ మేరకు వినియోగదారుల ఫిర్యాదులను ఆపై రెండు కోట్ల రూపాయల వరకు రాష్ట కమిషన్లోనూ ఆపైన విలువ గల ఫిర్యాదులను జాతీయ లో పరిశీలించడం జరుగుతుందని కొత్త పేర్కొన్నారు రెండు పేల పంతొమ్మిది వినియోగదారుల పరిరక్షణ చట్టం మూడంచెల క్వాజీ జ్యుడీషియల్ వినియోగదారుల వివాద పరిష్కార యంత్రాంగాన్ని ప్రకటించింది ఇందులో జిల్లా కమిషన్లు రాష్ట కమిషన్లు జాతీయ కమిషన్ ఉన్నాయి మరొకసారి ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు పదిహేడు పేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఇరవై మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు కేంద్ర బడ్జెట్ పైన ఈ రోజు కొత్త దిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర కేంద్రపాల ప్రాంతాల ఆర్థిక మంత్రులతో జరిగిన ప్రీ బడ్జెట్ సమాపేశానికి అధ్యక్షత వహించారు జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతంగా నమోదైంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదమూడు పేల నూట యాబై నాలుగు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి తెలంగాణలో ప్రముఖ కవి రచయిత ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచయితలు తగుళ్ల గోపాల్ దేవరాజు మహారాజులకు రెండు పేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి ఆకాశవాణి వార్తలు సమాప్తం